find node voltages V1 and V2. So, V1, V2 ఉంది. So, two voltages ని find out చేయాలి. So, మీరు అబ్జర్వ్ చేస్తే ఈ రెండు జస్ట్ సింగిల్ వైర్ తో కనెక్ట్ చేశారు. So, కాబట్టి ఇది వచ్చేసి ఏంటి సేమ్ పొటెన్షియల్ ఉంటుంది. ఇక్కడ కూడా V2 వోల్టేజ్ ఉంటుంది. ఇది కామన్ నోడ్ ఇది. So, first V1 దగ్గర అప్లై చేస్తాము. All leaving currents equal to 0. So, ఈ కరెంట్ కావాలి. ఈ కరెంట్ కావాలంటే 3 kilo ohm రెసిస్టెన్స్, ఒక ఎండ్ V1 ఉంది, అదర్ ఎండ్ 9 వోల్ట్స్ ఉంది. కాబట్టి so V1 minus 9 divided by 3 kilo ohms plus so ఈ డైరెక్షన్ లో కరెంట్ కావాలి. So V1 minus V2 by 3 kilo ohm plus నెక్స్ట్ ఈ డైరెక్షన్ V1 so 6 kilo ohm కదా రెండు చూసి ఏంటి V2 కనెక్ట్ అయిపోయింది. ఈ రెండు సేమ్ పొటెన్షియల్ కాబట్టి V1 minus V2 డివైడ్ బై 6 kilo ohm. So that equal to 0. So దీన్ని సింప్లిఫై చేసాం అనుకోండి, V1 కామన్ తీస్తే 1/3000 ప్లస్ అగైన్ 1/3000 ప్లస్ 1/6000. నెక్స్ట్ V2, సో V2 కామన్ చేస్తే మైనస్ 1/6000. నెక్స్ట్ అడిషనల్గా మైనస్ 1/3000. సో దట్ ఈక్వల్ టు మైనస్ 9 ఉంది, అటు పక్క వెళ్తే ప్లస్ 9/3000. సో దీన్ని సింప్లిఫై చేస్తే V1 వాల్యూ, V1 యొక్క కోఎఫిషియంట్ వాల్యూ 8.33 ఇంటూ 10⁻⁴. నెక్స్ట్ V2 మైనస్ 5 ఇంటూ 10⁻⁴. 10⁻⁴ దట్ ఈక్వల్ టు 0.003. నెక్స్ట్ సెకండ్ నోడ్ దగ్గర ఈక్వేషన్ వస్తున్నాము. ఇది వచ్చేసి ఏంటి సెకండ్ నోడ్, ఈ నోడ్ దగ్గర నోడల్ అనాలిసిస్ని అప్లై చేస్తాము. సో అప్లై చేస్తే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే నెంబర్ ఆఫ్ నోడ్స్, నెంబర్ ఆఫ్ బ్రాంచెస్, ఇక్కడ లీవింగ్ కరెంట్ 0, ఇది కూడా లీవింగ్ కరెంట్ 0, లీవింగ్ కరెంట్ 0, లీవింగ్ కరెంట్ 0, మొత్తం 4 బ్రాంచెస్ ఉన్నాయి. సో 4 కరెంట్స్ వస్తాయి. సో ఫస్ట్ వచ్చేసి ఏం చూస్తున్నాను, సో ఈ బ్రాంచ్ కరెంట్ కనుక్కుంటున్నాము, ఒక ఎండ్ V2 అదర్ ఎండ్ V1 కరెంట్ అయిపోయింది. కాబట్టి సో నోడ్ 2 దగ్గర అప్లై చేస్తున్నాము. సో V2 మైనస్ V1/3 kilo ohm ప్లస్ V2, సో రెఫరెన్స్ వాల్యూ కాబట్టి V2/6 kilo ohm ప్లస్, సో ఈ టెర్మినల్ దగ్గర ఇక్కడ రెఫరెన్స్ వాల్యూ V2 కూడా గ్రౌండ్ 0, సో V2/12000 12 kilo ohm ప్లస్, సో V2 అదర్ ఎండ్ వచ్చేసి ఏం కనెక్ట్ అయింది V1 ఉంది. సో V2 మైనస్ V1/6 kilo ohm. సో దట్ ఈక్వల్ టు 0. సో V1 కామన్ తీస్తే వాల్యూ, సో టూ టర్మ్స్ ఉంటాయి, మైనస్ 1/3000 నెక్స్ట్ మైనస్ 1/6000 నెక్స్ట్ V2, సో 1/3000 ఇక్కడ 1/6000 1/12000 1/6000 సో దట్ ఈక్వల్ టు 0. సో దీన్ని సింప్లిఫై చేస్తే V1 మైనస్ 5 ఇంటూ 10⁻⁴ ప్లస్ V2 7.5 ఇంటూ 10⁻⁴ దట్ ఈక్వల్ టు 0. సో ఈక్వేషన్ 2, ఇది ఈక్వేషన్ 1. సో 2 ఈక్వేషన్స్ వచ్చాయి. సో రెండింటిని మనం సాల్వ్ చేస్తాం. సాల్వ్ చేస్తే 2 అన్నోన్స్ ఏంటో వస్తాయి. సో అన్నోన్ V1 ఈక్వల్ టు 6 వోల్ట్స్, నెక్స్ట్ V2 ఈక్వల్ టు 4 వోల్ట్స్. నెక్స్ట్ ప్రాబ్లం, ఫైండ్ నోడ్ వోల్టేజెస్, సారీ నోడ్ వోల్టేజ్ కాదు, V1 అండ్ V2. V1 10 ఓమ్స్ దగ్గర ఉన్న వోల్టేజ్, V2 20 ఓమ్స్ దగ్గర ఉన్న వోల్టేజ్. సో నోడ్ వోల్టేజ్ కాదు అడిగింది, అక్రాస్ 10 ఓమ్ అక్రాస్ 20 ఓమ్స్ దగ్గర వోల్టేజ్ కనుక్కోమన్నాడు.
सो नोड वोल्टेज अनुकुंटाम इक्कड वाडे इच्चाडु VA VB VC सो इक्कड मीरु बागा अब्जर्व चेस्ते VC टर्मिनल नोड की इच्चेसेंडि 20 वोल्ट सोर्स कनेक्ट अयिपोयिंदि काबट्टि डायरेक्ट VC ఈక్వల్ టు ఎంత ఉంటుంది ఇక్కడ 20 వోల్ట్స్ ఉంటుంది సో నెక్స్ట్ VA అండ్ VB కనుక్కున్నాం అనుకోండి సో V1 కావాలంటే ఏం చేస్తాము VA మైనస్ VB చేస్తాము నెక్స్ట్ లైక్ V2 కావాలంటే ఏం చేస్తాము VB మైనస్ 20 వోల్ట్స్ చేసేస్తే మీకు సో V2 ఏంటో తెలిసిపోతుంది సో కాబట్టి వచ్చేసి ఏం చేస్తున్నాము సో VA అండ్ VB ని ఫైండ్ అవుట్ చేస్తాం ఫస్ట్ నోడల్ సో VA నోడ్ A దగ్గర అప్లై చేసాం అనుకోండి ఆల్ లీవింగ్ కరెంట్స్ ఈక్వల్ టు 0 सो ई डैरेक्शन में करंट कॉल फर्स्ट ना को VA माइनस इकड़े एंत वोल्टेज 80 वोल्ट्स उबी VA माइनस 80 बाय 50 प्लस सो ई डैरेक्शन में करंट कावाली VA आ रेंडु चेसेंडि VB VA माइनस VB बाय 10 नेक्स्ट सो डायरेक्शन ई डायरेक्शन लो करंट कावाली करंट सोर्स कूडा सेम अदे डायरेक्शन लो कनेक्ट अयिंदी काबट्टी प्लस 2 एंपियर दैट इक्वल टू 0 सो इक्कड VA कामन तीसाम अनुकोंडि 1/50 प्लस 1/10 नेक्स्ट VB माइनस 1/10 सो प्लस 2 उंदी अट्ट वेकिल्ते मीकु वच्चे वाल्यू మైనస్ 2 వస్తుంది నెక్స్ట్ ఇక్కడ మైనస్ 80 బై 50 ఉంది ఇట్ సైడ్ వస్తే వాళ్ళు 80 బై 50 సో దీన్ని సింప్లిఫై చేసాం అనుకోండి విఏ వాల్యూ సో వి యొక్క కోఎఫిషియంట్ వాల్యూ 0.12 నెక్స్ట్ విబి మైనస్ 0.1 సో దట్ ఈక్వల్ టు మైనస్ 0.4 సో ఈక్వేషన్ 1 నెక్స్ట్ ఈక్వేషన్ 2 కనుక్కుంటాము అట్ నోడ్ 2 దగ్గర ఫైండ్ చేస్తాము నోడ్ 2 అంటే ఏంటి ఇక్కడ VB సో ఆల్ లీవింగ్ కరెంట్స్ ఈక్వల్ టు 0 సో VB మైనస్ VA బై 10 VB మైనస్ VA బై 10 సో నెక్స్ట్ ఈ కరెంట్ కావాలి సో VB బై 50 నెక్స్ట్ ఈ డైరెక్షన్ లో కరెంట్ కావాలి మనకు విబి అదర్ ఎండ్ వచ్చేసి ఏం కనెక్ట్ అయింది విసి విసి అంటే ఎంత వోల్టేజ్ 20 వోల్ట్స్ ఎందుకంటే డైరెక్ట్ కనెక్ట్ అయిపోయింది కాబట్టి కాబట్టి విబి మైనస్ 20 బై 20 ఓమ్స్ దట్ ఈక్వల్ టు 0 సో 1 2 3 ఇక్కడ కూడా 1 2 3 కంప్లీట్ అయిపోయినాయి సో విఏ కామన్ తీసాం అనుకోండి విఏ మైనస్ 1/10 నెక్స్ట్ విబి 1/10 ప్లస్ 1/50 ప్లస్ 1/20 సో దట్ ఈక్వల్ టు సో మైనస్ 20/20 ఉంది ఇట్ వకల్తే ప్లస్ 20/20 సో దీన్ని సింప్లిఫై చేస్తే మీకు విఏ మైనస్ 0.1 విబి సో సాల్వ్ చేస్తే వాల్యూ మీకు 0.17 सो 20/20 वैल्यू 1 ఈక్వేషన్ 2 సో 2 ఈక్వేషన్స్ వచ్చాయి సో 2 ఈక్వేషన్స్ ని మనం సాల్వ్ చేస్తాము సాల్వ్ చేస్తే VA అండ్ VB అంటే తెలుస్తుంది VA అంటే ఏంటంటే నోడ్ వోల్టేజెస్ సో VA ఈక్వల్ టు 3.077 వోల్ట్స్ VB ఈక్వల్ టు 7.69 వోల్ట్స్ సో ఇక్కడ VA నెక్స్ట్ లాగా VB కనుక్కుందాం మనకి ఏం కావాలి V1 అండ్ V2 కావాలి సో కాబట్టి V1 కావాలి కాబట్టి ఏం చేస్తున్నాము V1 ఈక్వల్ టు సో V1 వచ్చేసి ఏంటి VA మైనస్ VB V1 ఈక్వల్ టు VA మైనస్ VB సో సబ్స్టిట్యూట్ చేసి సాల్వ్ చేస్తే వాల్యూ మీకు మైనస్ 4.61 వోల్ట్స్ వస్తుంది నెక్స్ట్ అలాగే V2 సో V2 ఇక్కడ ఉంది సో వచ్చేసి ఏంటి VB మైనస్ VC V2 ఈక్వల్ టు VB మైనస్ VC VC వాల్యూ 20 వోల్ట్స్ సో VB వాల్యూ సబ్స్టిట్యూట్ చేశాం అనుకోండి అక్కడ వాల్యూ మీకు మైనస్ 12.31 వోల్ట్స్ సో V1 V2 ఏంటో మనం ఫైండ్ అవుట్ చేసాం V1 V2 నోడ్ వోల్టేజ్ కాదు కాబట్టి ఫస్ట్ నోడ్ వోల్టేజ్ కనుక్కున్నాము నోడ్ వోల్టేజ్ కనుక్కున్న తర్వాత నోడ్ వోల్టేజ్ బేస్ చేసుకొని V1 V2లను మనము ఫైండ్ అవుట్ చేసాము నెక్స్ట్ ప్రాబ్లం సో ఫైండ్ కరెంట్
ix. So ix ఇక్కడ ఉంది, ఈ డైరెక్షన్ లో కరెంట్ కనుక్కోవాలి. సో ఇది కూడా మనం నోడల్ అనాలసిస్ యూజ్ చేసి సాల్వ్ చేస్తాం. సో ఫస్ట్ నోడ్ అనుకుంటున్నాము, ఈ నోడ్ వోల్టేజ్ ఏంటి v1 అనుకుందాం. సో ఆల్ లీవింగ్ కరెంట్స్ ఈక్వల్ టు 0 ఫస్ట్ స్టెప్. సో ఇక్కడ కరెంట్ లీవ్ అవుతుంది, ఇక్కడ లీవ్ అవుతుంది. సో ఈ పాయింట్ రెండు సేమ్. సో ఇది కూడా లీవింగ్ కరెంట్, ఇక్కడ లీవింగ్ కరెంట్. కంప్లీట్గా మీకు ఫోర్ బ్రాంచెస్ ఉన్నాయి. సో ఫస్ట్ ఈ కరెంట్ రాసేస్తున్నాను. సో ఈ కరెంట్ రాసే అనుకోండి 5 ఓంలో. సో v1 మైనస్ 20/5. సో ఫస్ట్ స్టెప్ v1 మైనస్ 24/5 ప్లస్. నెక్స్ట్ ఈ డైరెక్షన్లో కరెంట్ కావాలి. సో v1 అది రెండు వచ్చేసి ఏంటి 36 గా కనెక్ట్ అయిపోయింది. v1 మైనస్ 36/20. నెక్స్ట్ ప్లస్. సో డైరెక్షన్ ఈ డైరెక్షన్ రావాలి కరెంట్, ఈ డైరెక్షన్లో ఆపోజిట్ డైరెక్షన్లో 2 ఆంపియర్ ఉంది కాబట్టి వచ్చేసి ఏం చూస్తున్నాము, మైనస్ సైన్ చేంజ్ చూస్తున్నాము, మైనస్ 2 ఆంపియర్ ప్లస్. సో నెక్స్ట్ ఈ బ్రాంచ్ 20 ఓం, ఈ డైరెక్షన్లో కరెంట్ కావాలి. సో డైరెక్ట్ v1/20 ఓం ఈక్వల్ టు 0. సో దీన్ని సింప్లిఫై చేసామనుకోండి. సో సింప్లిఫై చేస్తే వాళ్ళు మీకు v1 1/5 ప్లస్ 1/20 ప్లస్ 1/20. సో దట్ ఈక్వల్ టు, సో మైనస్ 2 ఉంది ఇక్కడ కలిపితే ప్లస్ 2 వస్తుంది. నెక్స్ట్ మైనస్ 24/5 ప్లస్ 24/5 ఇక్కడ మైనస్ 36/20 ప్లస్ 36/20. సో దీన్ని సింప్లిఫై చేస్తే v1 0.3 వస్తుంది. దట్ ఈక్వల్ టు ఈ వాల్యూ 8.6. సో ఇక్కడ నుంచి v1 ఏంటో తెలుస్తుంది మనకు, v1 ఈక్వల్ టు 28.667 వోల్ట్స్. సో v1 నోడ్ వోల్టేజ్ కనుక్కున్నాం. మనకి అడిగాడు ప్రాబ్లంలో కరెంట్ ix ని కనుక్కోమన్నాడు. సో కరెంట్ ix ఒక డైరెక్షన్ ఈ డైరెక్షన్ ఉంది కాబట్టి, సో ఈ డైరెక్షన్లో కరెంట్ కావాలంటే ఏం చేయాలి, సో ఫస్ట్ హైయర్ పొటెన్షియల్ 24 అనుకోవాలి. సో కాబట్టి ix ఈక్వల్ టు 24 మైనస్ v1. సో v1 ఈక్వల్ టు ఎంత వచ్చింది మనకు, 28.66 వచ్చింది, డివైడ్ బై 5 వేస్తాము. సో సబ్స్టిట్యూట్ చేసి సాల్వ్ చేస్తే వాల్యూ మీకు 0.-0.93 ఆంపియర్స్ వస్తుంది. నెక్స్ట్ ప్రాబ్లం, ఫైండ్ నోడ్ వోల్టేజెస్ విఏ అండ్ విబీ. సో ఇక్కడ విఏ అండ్ విబీ ఇచ్చాడు. సో ఈ పాయింట్ వచ్చేసి కామన్ పాయింట్, ఇక్కడంతా సేమ్ పొటెన్షియల్ ఉంటుంది, ఆ వాల్యూ వచ్చేసి ఎంత ఉంటుంది, విఏ ఉంటుంది. సో ఇక్కడ ఎటువంటి ఏ ఎలిమెంట్స్ కనెక్ట్ లేవు, మొత్తం ఇవన్నీ ప్యారలల్ కనెక్ట్ అయ్యాడు. సో కాబట్టి ఇక్కడ విఏ ఉంటుంది, ఇక్కడ విఏ అని ఉంటుంది, ఇక్కడ కూడా విఏనే ఉంటుంది. సో ఫస్ట్ నోడ్ ఏ దగ్గర అప్లై చేస్తాము, సో ఆల్ లీవింగ్ కరెంట్స్ ఈక్వల్ టు 0, ఆల్ లీవింగ్ కరెంట్స్ ఈక్వల్ టు 0. సో ఫస్ట్ ఈ కరెంట్ రాసాం అనుకోండి, ఇది వచ్చేసి ఎలా ఉంది, ఆపోజిట్ డైరెక్షన్ ఉంది. సో ఆపోజిట్ డైరెక్షన్ ఉంది కాబట్టి వచ్చేసి ఏం చేస్తున్నాను, దీన్ని మైనస్ 2 ఆంపియర్స్. నెక్స్ట్ ఈ కరెంట్ కావాలి. సో ఇక్కడ విఏ టెర్మినల్ ఉంటుంది కాబట్టి పొటెన్షియల్ విఏ ఉంటుంది, విఏ బై 2 ఓం. సో ఈ కరెంట్ కావాలి, ఇక్కడ విఏ అదర్ ఎండ్లో చేసి ఎంత కనెక్ట్ అయింది, 1 వోల్ట్ ఉంది కాబట్టి ప్లస్ విఏ మైనస్ 1/2 ప్లస్. సో విఏ అదర్ ఎండ్ విబి ఉంది, విఏ మైనస్ విబీ బై 1 ఓం, దట్ ఈక్వల్ టు 0. సో 1, 2, 3, 4, ఇక్కడ కూడా 1, 2, 3, 4 ఫోర్ టర్మ్స్ కంప్లీట్ అయిపోయినాయి. సో విఏ కామన్ తీసామనుకోండి, సో 1/2 ప్లస్ 1/2 ప్లస్ 1/1. నెక్స్ట్ ప్లస్ విబీ, విబీ కామన్ తీస్తే మైనస్ 1 వస్తుంది. సో దట్ ఈక్వల్ టు ఇక్కడ మైనస్ 2 టర్మ్ ఉంది, ఇటు పక్కలతే ప్లస్ 2 వస్తుంది, ఇక్కడ మైనస్ 1/2 వస్తుంది, ఇటు పక్కలతే ప్లస్ 1/2. సో సాల్వ్ చేస్తే విఏ 2, నెక్స్ట్ విబీ మైనస్ 1, సో దట్ ఈక్వల్ టు 2.5. సో ఈక్వేషన్ 1, 2 అన్నోన్స్ ఉన్నాయి కాబట్టి కంపల్సరీ మనకు 2 ఈక్వేషన్స్ కావాలి. సో సెకండ్ ఈక్వేషన్ విబీ దగ్గర వస్తుంది, ఇక్కడ కూడా ఆల్ లీవింగ్ కరెంట్స్ ఈక్వల్ టు 0. సో నోడ్ 2 దగ్గర కిర్చాఫ్ కరెంట్లో అప్లై చేస్తున్నాము. సో ఈ కరెంట్ కావాలి ఈ డైరెక్షన్లో కాబట్టి విబీ మైనస్ విఏ బై 1 ఓం, విబీ మైనస్ విఏ బై 1 ఓం. నెక్స్ట్ సో డైరెక్షన్ ఈ డైరెక్షన్లో కరెంట్ కావాలి, దీనికి ఆపోజిట్ డైరెక్షన్లో కరెంట్ 1 ఆంపియర్ ఉంది కాబట్టి మైనస్ 1. నెక్స్ట్ ప్లస్,
ఈ డైరెక్షన్ లో కరెంట్ కావాలి విబి మైనస్ టూ బై రెసిస్టెన్స్ వాల్యూ టూ దట్ ఈక్వల్ టు జీరో. సో సింప్లిఫై చేస్తే విఏ మైనస్ వన్ ప్లస్ విబి కామన్ తీస్తే వన్ బై వన్ ప్లస్ వన్ బై టూ. సో దట్ ఈక్వల్ టు మైనస్ వన్ ఉంది, ఇటు పక్క వెళ్తే ప్లస్ వన్ వస్తుంది, మైనస్ టూ బై టూ ప్లస్ టూ బై టూ. సో విఏ మైనస్ వన్ ప్లస్ విబి వన్ పాయింట్ ఫైవ్ దట్ ఈక్వల్ టు టూ. సో సెకండ్ ఈక్వేషన్, సో టూ ఈక్వేషన్స్ టూ అన్నోన్స్. సో టూ ఈక్వేషన్స్ టూ అన్నోన్స్ కాబట్టి రెండింటిని సాల్వ్ చేస్తే మనకు విఏ విబి ఏంటి తెలుస్తుంది. సో విఏ ఈక్వల్ టు టూ పాయింట్ ఎయిట్ సెవెన్ ఫైవ్, విబి ఈక్వల్ టు త్రీ పాయింట్ టూ ఫైవ్ వోల్ట్స్. నెక్స్ట్ ప్రాబ్లం, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ కరెంట్ ఫ్లోయింగ్ త్రూ సో 40 ఓం రెసిస్టెన్స్ యూజింగ్ నోడల్ అనాలిసిస్. సో అక్కడ మనం నోడ్స్ని అజ్యూమ్ చేసుకోవాలి. సో ఈ పాయింట్ అబ్జర్వ్ చేశారనుకోండి, సో ఈ జంక్షన్ ఆర్ నోడ్ దగ్గర వచ్చేసి ఏంటి 25 వోల్ట్స్ వోల్టేజ్ సోర్స్ డైరెక్ట్ కనెక్ట్ అయిపోయింది. సో కాబట్టి మీరు ఇక్కడ నోడ్ వోల్టేజ్ మనమే అజ్యూమ్ చేయని అవసరం లేదు. సో ఇక్కడ వచ్చేసి ఎంత వోల్టేజ్ ఉంటుంది 25 వోల్ట్స్ ఉంటుంది. నెక్స్ట్ ఈ అదర్ అండ్ అబ్జర్వ్ చేసినా కూడా ఇక్కడ ఏంటి 10 ఓమ్స్ కనెక్ట్ అయింది, కాబట్టి ఇక్కడ వోల్టేజ్ మైనస్ 10 వోల్ట్స్ ఉంటుంది, మైనస్ 10 వోల్ట్స్. సో కాబట్టి వచ్చేసి ఏం చేస్తున్నాను, ఓన్లీ ఒకటి మాత్రమే నోడ్ వోల్టేజ్ అన్నాను వోల్టేజ్, కాబట్టి ఈ వోల్టేజ్ని వీ వన్ అనుకుందాం. సో ఆల్ లివింగ్ కరెంట్స్ ఈక్వల్ టు జీరో, ఆల్ లివింగ్ కరెంట్స్ ఈక్వల్ టు జీరో. సో ఫస్ట్ వచ్చేసి ఏంటి ఈ కరెంట్ కావాలి. సో ఈ డైరెక్షన్లో కరెంట్ కావాలి కాబట్టి ఏం చేస్తున్నాం వీ వన్ మైనస్ అదర్ అండ్ వచ్చేసి ఎంత పొటెన్షియల్ ఉంది 25 ఉంది. సో వీ వన్ మైనస్ 25 బై 50, వీ వన్ మైనస్ 25 బై 50. నెక్స్ట్ సో 40 ఓంలో కరెంట్ దట్ ఈక్వల్ టు ప్లస్ వీ వన్ బై 40. నెక్స్ట్ ప్లస్ సో 10 ఓంలో కరెంట్ కావాలి వీ వన్. సో ఇక్కడ టెర్మినల్ వోల్టేజ్ వచ్చేసింది మైనస్ ఉంది, సో కాబట్టి వీ వన్ మైనస్ ఆఫ్ మైనస్ 10 డివైడెడ్ బై 10 దట్ ఈక్వల్ టు జీరో. సో సింప్లిఫై చేస్తే వాల్యూ వీ వన్ కామన్ తీసామనుకోండి, సో ఎంత వస్తుంది వాల్యూ 1 బై 50. నెక్స్ట్ 1 బై 40, సో ఇక్కడ 1 బై 10. సో దట్ ఈక్వల్ టు సైడ్ సైడ్ పంపిస్తే మైనస్ 25 కాబట్టి ప్లస్ 25 బై 50. సో మైనస్ మైనస్ ప్లస్ వస్తుంది కాబట్టి అటు పక్కలది ఏంటి మైనస్ అవుతుంది. సో మైనస్ 10 బై 10. సో దీన్ని సాల్వ్ చేస్తే వీ వన్ 0.145. సో దట్ ఈక్వల్ టు మైనస్ 0.5. సో వీ వన్ ఈక్వల్ టు మైనస్ 3.45 వోల్ట్స్. సో వీ వన్ ఏంటో కనుక్కున్నాం, కానీ మనకేం కావాలి 40 ఓం రెసిస్టెన్స్లో కరెంట్ కావాలి. సో ఈ రెసిస్టెన్స్లో కరెంట్ కావాలి, కాబట్టి ఇక్కడ ఎంత వోల్టేజ్ ఉంది వీ వన్ వోల్టేజ్ ఉంది. సో వీ వన్ వోల్టేజ్ డివైడెడ్ బై 40 ఓమ్స్ వేస్తే మనకు సో కరెంట్ ఏంటో వస్తుంది. సో కరెంట్ ఫ్లోయింగ్ త్రూ 40 ఓం రెసిస్టెన్స్ ఈక్వల్ టు వీ వన్ డివైడెడ్ బై 40. సో మైనస్ 3.45 డివైడెడ్ బై 40. సో సాల్వ్ చేస్తే వాల్యూ మీకు మైనస్ 0.086 ఆంపియర్స్. నెక్స్ట్ ప్రాబ్లం, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ కరెంట్ ఫ్లోయింగ్ త్రూ 10 ఓం రెసిస్టెన్స్. ఇక్కడ 10 ఓం రెసిస్టెన్స్ ఉంది, వీటిలో కరెంట్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇది కూడా నోడల్ అనాలిసిస్ అప్లై చేస్తాం. సో ఇక్కడ పొటెన్షియల్ ఆల్రెడీ 80 ఉంది, సో కాబట్టి ఇక్కడ మనం నోడ్ అజ్యూమ్ చేసుకునే అవసరం లేదు. సో ఈ టెర్మినల్ వోల్టేజ్ మాత్రం మనం ఫైండ్ అవుట్ చేయాలి, కాబట్టి దీన్ని వీ వన్ అనుకుందాం. నెక్స్ట్ ఈ టెర్మినల్ వోల్టేజ్ ఇది కూడా అన్నోన్ వోల్టేజ్ వీ టూ. సో ఇక్కడ మనం టెర్మినల్ వోల్టేజ్ వీ త్రీ అనుకోని అవసరం లేదు, ఎందుకంటే ఇక్కడ ఎంత చేసి ఎంత ఉంది ఆల్రెడీ 20 వోల్ట్స్ వోల్టేజ్ సోర్స్ కనెక్ట్ అయిపోయింది, కాబట్టి డైరెక్ట్ ఇక్కడ ఎంత వోల్టేజ్ ఉంటుంది 20 వోల్ట్స్ ఉంటుంది. సో మనం కనుక్కోని అవసరం లేదు ఫర్దర్గా. సో కాబట్టి ఫస్ట్ వీ వన్ అండ్ వీ టూని ఫైండ్ అవుట్ చేస్తాము. వీ వన్ అండ్ వీ టూ వచ్చిన తర్వాత ఏం చేయాలి, 10 ఓంలో కరెంట్ కావాలంటే వీ వన్ మైనస్ వీ టూ బై 10 వేస్తాము. సో ఫస్ట్ స్టెప్ వీ వన్ నోడ్ వన్ దగ్గర కిర్చాఫ్ కరెంట్ లా అప్లై చేస్తున్నాను, ఆల్ లీవింగ్ కరెంట్స్ ఈక్వల్ టు జీరో. సో ఫస్ట్ ఈ కరెంట్ కావాలి, ఈ డైరెక్షన్లో ఈ కరెంట్ కావాలి, కాబట్టి వీ వన్ మైనస్ 80 బై 5, వీ వన్ మైనస్ 80 బై
5. నెక్స్ట్ ఈ డైరెక్షన్లో కరెంట్ కావాలి. ఈ డైరెక్షన్లో ఆల్రెడీ ఎంత ఫ్లో అవుతుంది, 20 ఆంపియర్ కరెంట్ సోర్స్ ఫ్లో ఉంది కాబట్టి 20 డైరెక్ట్ ప్లస్. సో నెక్స్ట్ 10 ఓంలో కరెంట్ V1 మైనస్ V2 బై 10 దట్ ఈక్వల్ టు 0. సో V1 కామన్ తీసుకున్నాము 1/5 ప్లస్ 1/10. నెక్స్ట్ ప్లస్ V2 కామన్ తీసుకున్నాము మైనస్ 1/10. సో దట్ ఈక్వల్ టు ప్లస్ 20 ఉంది, ఇప్పుడు కలిసి వచ్చేసి వస్తుంది మైనస్ 20. సో మైనస్ 80/5 ఉంది ప్లస్ 80/5. సో సింప్లిఫై చేస్తే V1 0.3 ప్లస్ V2 మైనస్ 0.1. సో దట్ ఈక్వల్ టు మైనస్ 4 ఈక్వేషన్ 1. సో 2 అన్నోన్స్ కాబట్టి సెకండ్ ఈక్వేషన్ కూడా మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో సెకండ్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేసాం అనుకోండి, నోడ్ 2 దగ్గర అప్లై చేస్తున్నాము, నోడ్ 2 దగ్గర కిర్చాఫ్ కరెంట్లో అప్లై చేస్తున్నాము, ఆల్ లివింగ్ కరెంట్స్ ఈక్వల్ టు 0. సో ఫస్ట్ స్టెప్ ఈ కరెంట్ కనుక్కుందాము, V2 మైనస్ V1 బై 10, V2 మైనస్ V1 బై 10, సో ప్లస్ V2 బై 50. సో ఈ డైరెక్షన్లో కరెంట్ కావాలి మనకు. సో ఒక ఎండ్ V2 ఉంది, అదర్ ఎండ్ వచ్చేసి ఎంత కనెక్ట్ అయింది, 20 వోల్ట్ సోర్స్ ఉంది కాబట్టి V2 మైనస్ 20/20. సో దట్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ సింప్లిఫై చేసాం అనుకోండి, V1 మైనస్ 1/10 ప్లస్ V2, సో 1/10 ప్లస్ 1/50 ప్లస్ 1/20 దట్ ఈక్వల్ టు, సో మైనస్ 20/20 ఉంది ఇటు సైడ్ వెళ్తే ప్లస్ 20/20. సింప్లిఫై చేస్తే V1 0.1 ప్లస్ V2 0.17. సో వాల్యూ 20/20 వాల్యూ 1. సో ఈక్వేషన్ 2. సో 2 ఈక్వేషన్స్ వచ్చాయి. సో 2 ఈక్వేషన్స్ని మనం సాల్వ్ చేస్తాము. సో సాల్వ్ చేస్తే వచ్చేసి ఏంటి, నోడ్ వోల్టేజెస్ వస్తాయి V1 ఈక్వల్ టు మైనస్ 14.14 వోల్ట్స్, V2 ఈక్వల్ టు మైనస్ 2.43 వోల్ట్స్. సో 2 వోల్టేజెస్ వచ్చాయి. మనకేం కావాలి, కరెంట్ కావాలి, ఇక్కడ 10 ఓమ్స్లో కరెంట్ కావాలి. సో ఈ కరెంట్ కావాలి కాబట్టి ఏం చేయాలి, V1 మైనస్ V2/10 వేస్తాము. సో కరెంట్ ఫ్లోయింగ్ త్రూ 10 ఓమ్ ఈక్వల్ టు V1 మైనస్ V2/10. సో ఈ వాల్యూ సాల్వ్ చేస్తే మీకు మైనస్ 1.171 ఆంపియర్స్ వస్తుంది.